మా నాయకులందరికీ, ఆడపడుచులకి, వీరమహిళలకి, కర్ణాటక నుంచి ప్రత్యేకంగా వచ్చిన జనసేన మద్దతుదారులకి, జన సైనికులకి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఇది చాలా ప్రత్యేకమైన రిపబ్లిక్ డే. మనకి ఈ మార్చ్ ఎండింగ్లో, ఏప్రిల్లో మనకి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా కష్టాల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ 5 సంవత్సరాల్లో మన వీరమహిళలు, జన సైనికులు, మన నాయకులు పోరాట పటిమ ఈ 5 సంవత్సరాల్లో చాలా బలంగా చూపించగలిగాం. జనసేన అపరిమితమైన పోరాట బలం ఉన్న పార్టీ. ఆ పోరాట బలం 24లో రాజకీయ బలం కావాలి. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మనం చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ మనకి ముఖ్యంగా జనసేన ప్రయాణం, ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఒక దశాబ్దం పార్టీని చాలా సమర్థవంతంగా నడుపుతున్నాం. నేను ఏ ప్రాతిపాదికన మనం ఆలోచిస్తున్నాం అంటే, కేవలం ఒక్క రిపబ్లిక్ డే రోజున మనం భారతదేశ గణతంత్ర వ్యవస్థ చాలా కష్ట నష్టాలతో, చాలా త్యాగాలతో వచ్చిన గణతంత్రం అది. మన కాన్స్టిట్యూషన్ కానీ, భారత రిపబ్లిక్ కానీ, ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తి పోకుండా, రాజ్యాంగ స్ఫూర్తి కోల్పోకుండా, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య సమైక్యత ఉండేలా, సఖ్యత ఉండేలాగా పబ్లిక్ పాలసీ అనేది ఉండాలి. నాయకులు కూడా ఆ దిశగానే మాట్లాడాలి. నిన్న ముఖ్యంగా అమలాపురం నుంచి కొంతమంది పాస్టర్ సోదరులు వచ్చారు. నన్ను అడిగింది, మీరు కూర్చోబెట్టి బీజేపీతో ఉంటారు కాబట్టి మీరు మైనారిటీలను ఎలా చూస్తారని మాట్లాడుతూ ఉంటే, వారికి స్వయంగా ఒకటే చెప్పాను. నేను అన్ని మతాలని చాలా సమానంగా గౌరవించేవాడిని. అన్ని మతాలను సెక్యులరిజం అనే పదానికి నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరం ఏం అలవాటు చేస్తామంటే, గత 7 దశాబ్దాల పై చిలుకులో సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం మనోభావాలు బాధపడితే, మనోభావాలు దెబ్బతింటేనే మాట్లాడాలి, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడాలి, హిందువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడకపోవటమే సెక్యులరిజం అనే ఒక రాంగ్ డెఫినేషన్ తీసుకున్నాం. సెక్యులరిజం అంటే ఏ మతానికి, ఏ కులానికి, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, అకారణంగా దూషించినా అది సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం. అది ఆ నేపథ్యంలో నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నేను పిఠాపురంలో హిందూ దేవాలయాలు అపవిత్రం చేస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నేను వారికి చెప్పాను. నిన్న క్రిస్టియన్ పాస్టర్ల మీటింగ్లో చెప్పాను, మీకు పంచుకుంటున్నాను. అది నేను చెప్పింది ఏంటంటే, ఇది నేను హిందూ దేవాలయాల గురించి, అపవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నేను ఇది దోషులను పట్టుకోండి అంటే నేను హిందూ మతాన్ని వెనకేసుకురావడం కాదు, ఒక అపవిత్రం చేసిన వ్యక్తుల్ని శిక్షించమని అర్థం. అలాగే ఒక చర్చి మీద దాడులు జరిగితే మొట్టమొదటిగా స్పందించేది జనసేన, పవన్ కళ్యాణ్ అవుతారు. నేను వారికి చెప్పింది ఏంటంటే, నిజంగా నేను గౌరవం చూపించాలి, ఐఎమ్ ఎ ప్రాక్టీసింగ్ హిందూ, నేను
నా వైఫ్ క్రిస్టియన్, నేను ప్రాక్టీసింగ్ హిందూ, నేను అంత మాత్రాన్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ ఇస్లాం మతాన్ని కానీ ఇంక ఏ అన్య మతాన్ని బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు. అందుకని మన నాయకులు చాలామంది చూస్తాను, నేను ఎక్కడ నమాజ్ వినిపిస్తామంటే కొన్నిసార్లు సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను స్పీచ్ నాపేసిన సందర్భాలు ఉన్నాయి. నా గౌరవం అలా చూపిస్తాను. కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను, ఓట్ల కోసం ఆ మతాన్ని. ఎందుకంటే ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు. ఇండియన్ రిపబ్లిక్, భారత్ రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు. సో ఈ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా చాలా బాధ్యతగా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి సోదరీమణులందరికీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను. మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను ఈ రిపబ్లిక్ డే రోజున, మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి. మీకు చిన్నపాటి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం. మేము మన ఒకరు మాట్లాడుతా, నువ్వు రామాలయానికి మీరు 30 లక్షలు ఇచ్చారు, మీరు హిందూ పక్షపాతిలాగా మాట్లాడితే నేను చెప్పాను, నేను 25 లక్షలు మన మస్జిద్లు కూడా ఇచ్చిన విషయం ఎందుకు మర్చిపోయారు మీరు అని. మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా. అలా కాదు, నేను కూర్చోదే, అది నా ధర్మం, అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను, నేను దాన్ని నా మతాన్ని నేను ఆరాధిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. నిన్న నా తెలిసిన జానీ మాస్టర్ ఆయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చినా బైబుల్ ఇచ్చినా చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను, దాన్ని కళ్ళకద్దుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్య మతం మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం. ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి, భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు. నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు. క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో, కానీ ఇప్పుడు నా ఇంట్లో పూజ కూడా జరుగుద్ది, రోజు దైనందిక పూజ కూడా జరుగుద్ది. నా సెక్యూరిటీ అత్యధిక భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. వారి పండగ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను. నేను అలాగే పోయినసారి 10 లక్షలు ఎందుకు ఇచ్చానంటే, ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అవసరాలకి 10 లక్షలు నేను ఇచ్చాను. నేను ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను, ఈసారి ప్రతి సంవత్సరం తెలియచేయి, నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను. నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు. నేను ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపాదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు. ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు పరిపూర్ణమైన లౌకికవాది, నాలాగే మాట్లాడతాడు. నేను క్రైస్తవ సోదరులకు చెప్పాను, పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను. మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడితే కోనసీమ కలహాల సీమ అయిపోయింది, గొడవల సీమ అయిపోయింది, ముఠా సంస్కృతి లాగా వచ్చేసింది. అంటే ఈరోజు నేను చెప్పాను, కోనసీమ అనేది కలహాల సీమ కాదు, దాన్ని ప్రేమ సీమని చేద్దాం. నేను అమలాపురం పర్యటనకు వస్తాను, పర్యటన వచ్చినప్పుడు సో పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, ముందు మనం ఒక ప్రేమపూర్వకం అందరం కలుద్దాం, అసలు ముందు మనం ఒక ఆత్మీయ కలయిక పెట్టుకుందాం, మనం ఒక ప్రేమ కలయిక పెట్టుకుందాం. జనసేన అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కువ హిందుత్వాన్ని మాట్లాడుతుంటే, నేను హిందుత్వం ఎక్కువ కానీ నేను మాట్లాడను, నేను నా ఇంట్లో లేని నేను బయట ఎక్కడి నుంచి మాట్లాడగలను. నేను హిందుత్వం అనేది మాట్లాడానంటే అది నేను ప్రాంతంలో ఆ మతంలో ఆ ధర్మంలో పుట్టాను నేను, అది నా ధర్మాన్ని నేను గౌరవించాలి అని చెప్తూ నేను చెప్పాను, నేను ఓట్ల కోసం మిమ్మల్ని ఎప్పుడు ఓట్లు అడగను, మీకోసం నిలబడతాను.
మీరు నాకు ఓట్లు వేసినా వేయకపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు అండగా ఉంటారు. అలాగే రేపొద్దు నేను అమలాపురంకి వచ్చినప్పుడు నేను ముందుగా మన క్రిస్టియన్ పాస్టర్ సోదరులతోటి సోదరిమణులతోటి ముందు మీతోటి ఒక సంపూర్ణంగా ఒక రోజు గడిపి నా కమిట్మెంట్ మీకు తెలియజేసుకుంటాను, నా ప్రేమ మీకు తెలియజేస్తాను. ఇదంతా నేను ఓట్ల కోసం చేయట్లేదు. మీరు నేను ఎలాంటి వ్యక్తిని మీ నా వ్యక్తిత్వం చూపించడానికి మీకు తెలియజేస్తాను. నేను వారికి ఒకటే చెప్పాను, నేను బైబిల్ సూక్తిని చాలా చిన్నప్పుడు నాకు ఇమాన్యుయల్ టీచర్ అని ఆవిడ చెప్పిన మాట నాకు గుర్తుండిపోయింది. నన్ను చాలా దగ్గర తీసుకున్నారు ఆవిడ. ఆవిడ చనిపోయారు, స్వర్గస్థులయ్యారు చాలా కాలం క్రితం. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే ఒక వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది. ఒక్కోసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది. నేను ఎప్పుడు తగ్గించుకుంటాను, సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను. అది నాకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తే నేనేమనుకుంటానంటే, నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను, చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది, తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు, ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు. దాన్ని క్రైస్తవుని పిలవండి, అల్లా అని పిలవండి, లేదంటే ఈశ్వరుని పిలవండి, రామాన్ని పిలవండి, జగన్మాతని పిలవండి, ఆ సుప్రీం ఫోర్స్కి అది నిరాకారం. ఆ భగవతత్వం నన్ను ఎప్పుడు కాపాడింది. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు. వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అని అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు, ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన 28 ఎగ్జాక్ట్ చెప్పండి, 28 దాదాపు 26 నుంచి 27, ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను నిన్నేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుడిని అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ, వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మెను అథారిటీ దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోట వేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే,
అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడు ఇచ్చిన హ్యూమన్ రైట్, అది నా హక్కు, అది నా వాక్. నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు, గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే, మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు, మీరు నన్ను తిట్టాలనుకుంటే సంపూర్ణంగా తిట్టను, నేను భరిస్తానని చెప్పాను. నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా, కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి? నువ్వు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్, ఇది ప్రజాస్వామ్యం, ఇది జగన్ స్వామ్యం కాదు. ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు, విను, భరించు, పద్ధతులు మార్చుకోండి, మార్చుకోండి. ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక మీడియా వారితో మాట్లాడలేడు, ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను, అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప. ఎప్పుడు అయినా పక్క ఒక తప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి, ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక 35 ఏళ్ళ మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ రోజు జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే, నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడిని అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద. ఎంత దార్ష్టికం. అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు, ఒక దళితుడిని చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు. నాకు ఈ రెండింటికి పొంతను కుదరదు. నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి, ఈ వ్యక్తి రక్షింపబడాలి. 23 దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశాం. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయనకు నిజంగా నివాళి. ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది? సో నాకు ఇలాంటివన్నీ, ఒకటి కాదు రెండు కాదు, పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని, మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటాయి, అతని మీద పిచ్చోడిని చేసి 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 చచ్చిపోయి చేశారు అతన్ని. ఒకటి రెండు కాదు ఇట్లాంటివి. ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడు జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది. ఎక్కువ ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి. ఈరోజున అది ఏ స్థాయికి వచ్చిందంటే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది. తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది. ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు, ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ ఉన్నారు. ఇంత అల్లకల్లోలంగా ఉదాహరణ చెప్తున్నాను. అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు, మాట ఇస్తాడు. నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు. ఇతను ముఖ్యమంత్రి, సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి. మరి ఇట్లాంటివన్నీ ఒకటి రెండు కాదు, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు. అదృశ్యమైపోయినప్పుడు ఏం చేయాలి? ఎందుకు మిస్ అయిపోయారు? ఎంతమంది తిరిగి వచ్చారు? అసలు ఏం జరిగింది చెప్పాలి కదా, కనీసం నువ్వు ఒక వివరించాలి కదా. ఆ వివరణ ఉండదు. అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం, జైళ్ళల్లో పెట్టించడం,
సో నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ నేను ప్రత్యేకం పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను. జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు? మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం. అంటే మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా అవివేకమా? నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన, ఒక్క నాయకుడు మాట్లాడలా. ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు, ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు. విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక పద్ధతి తీరు లేదు. ద్వేషంతో విడిపోవడం కష్టం, తేలిక. ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం, ఇద్దరు వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక. ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం, ఒక కట్టడాన్ని కూల్చడం ఒక లెస్ దెన్ 24 సెకండ్స్. అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను, విధ్వంసాన్ని ఇష్టపడను. అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి. గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను, కష్ట నష్టాలు తెలుసు. ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అనడానికి కారణం, అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ? నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మనం మేము నలిగిపోతున్నాం అంటే, నాకు గనక 2019లో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం, 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కునే 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటునా గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావంట? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో. అది 6% ఓటు. అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు. అలాంటి వ్యక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇక్కడ. కన్విన్స్ చేయలేము, ఒక 100,000 మందిని కల్పించి కన్విన్స్ చేయలేము మీరు నాకు ఓటు వేయండి అని. ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి, ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు సరైంది, ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి. కన్విన్సింగ్ ఎబిలిటీ, డిబేట్ ఎబిలిటీ, నెగోషియేటింగ్ ఎబిలిటీ. నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అన్నీ భరి దేనికి భరిస్తాం? ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి. ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం, అవన్నీ మారాలి. ఇవన్నీ మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగిండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది నన్ను. పోనీ జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడినేమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం, అతను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు? అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపు పొద్దున్న మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మన
మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా, ఎందుకంటే చాలా పెద్ద మనసు. ఎందుకు పెద్ద మనసు అంటే కక్షాకారుణ్యాలతోటి కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. మొన్న అడుగుతూ ఉన్నారు, మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరయ్యా అని అడిగారు. నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. అవి ఎందుకు భరించి ముందుకెళ్తాం? నన్ను పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు క్షమించుతాను. క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంటాను. ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం, అది నేను నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవాలో నెల్సన్ మండేలా దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలాసార్లు మీరు తిట్టిన వాళ్ళతో మాట్లాడతారు, గౌరవిస్తారు, నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను, నెల్సన్ మండేలాని శ్వేత జాతీయులు 2 దశాబ్దాల పాటు జైల్లో పెట్టి, రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు. ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టస్ అనే ఒక పద్యం చదువు, అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని 5-6 వాక్యాలను చదువుకుంటూ 22 దశాబ్దాలు బతికేసి అతని రోజు అవమానపరిచే శ్వేత జాతీయులు వీళ్ళందరినీ అవమానాలు భరిస్తూ ఫైనల్గా ప్రజల తాలూకు ఒత్తిడికి ఆయన బయటికి రావాల్సి వస్తే, ఎవరైతే ఆయన హింసించారో అవమానం చేశారో ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు. ఆయన ఏమన్నాడంటే బయటకు వస్తే తెల్ల జాతీయులు అందరినీ సమూలంగా ఒక శిరఛేదం చేయడానికి అంత మైండ్ సెట్లో ప్రజలు ఉంటే ఆయన అందరినీ ఏమన్నాడు, ఇది రెయిన్బో నేషన్, ఇది అందరం కలిసి ఉండాలి ఈ దేశంలో, జరిగిన తప్పులు జరిగిపోయినాయి మర్చిపోదాం, పెద్ద మనసుతోటి మనం తీసుకోవాలని చెప్పి శ్వేత జాతీయుల్ని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేత జాతీయుల్నే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు. అలాంటి మహానాయకుడు అలా ఉన్నప్పుడు నన్ను 10 సార్లు 10 మంది తిట్టి ఉండొచ్చు నన్ను మహా అయితే, ఆ నాయకుడు స్ఫూర్తితోటి నేను పెద్ద మనసుతోటి వదిలేస్తాను అంతే. దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి, కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను. దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది. పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికున్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ఫలం అవుతుంది. అందుకని దీంట్లో నేను అందరికీ మాట ఇస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి, ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం, కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి ఉండాలి, మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఎలాంటి పాలసీలు ఉండాలి, ఎలాంటి భవిష్యత్తు చూపించాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది. కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా 1/3 సీట్లు మనం తీసుకుంటాం. దాంట్లో ఎందుకంటే మీరందరూ ఈరోజు కూర్చున్న పెద్దలు కూడా అందరూ కూడా కనీసం 1/3 మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది, ఇవన్నీ మాట్లాడుకున్నాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు, ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం లేదంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, పంచాయతీ స్థాయి, వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి. ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి. టీడీపీకి మనం కలిస్తే ఏమైపోతుందంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు, వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు, మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. ఇది ఇద్దరికీ మంచిది.
భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా ఒక మాట అటున్నా అటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాను. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉన్నాం, చిక్కగా ఉన్నాం. అలాగే భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్యనాయుడు గారికి, ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ వైజయంతిమాల బాలి గారికి, మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి పద్మ అవార్డ్స్ గురించి మాటలు చెప్పి ముగిస్తాను. నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మారుమూల, ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు, ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇవ్వాలి అని. వాటన్నిటినీ పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది, ప్రతిభ ఎక్కడుంది, త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కొని మరి దేశం నలుమూల నుంచి ఆయన వ్యక్తులను తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఆయన ప్రధానమంత్రి గారు కాకముందు నుంచి నేను ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నాకు ఆయన గుర్తించాను, భవిష్యత్తుకి భారతదేశానికి ఇలాంటి నాయకుడు కావాలని. అలాంటి ప్రధానమంత్రి గారికి రిపబ్లిక్ డే దినోత్సవం రోజున అభినందనలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులందరికీ, కేంద్ర మంత్రివర్గానికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, పెద్దలు అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ గారికి, మనసు నడ్డా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.